మిత్రులు, శాసనసభ్యులుగా ఆనాడు నాతో ప్రయాణించినటువంటి నేటి కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు జి కిషన్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు గౌరవ పార్లమెంటేరియన్ మా సినిమాలను మేమంతా గౌరవంగా పిలుచుకునే విజేంద్ర ప్రసాద్ గారికి, ఇతర ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు, ప్రతినిధులకు, ఈనాడు ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులకు, రాజకీయ ప్రముఖులకు, ఆహ్వానితులకు, ఇతర కార్యకర్తలకు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అని నేను ఎప్పుడూ జరగాలను మనసులో అనుకుంటారు, ఇంట్లో పూజ గదులు అనుకుంటాను తప్ప. కానీ నిన్న అయోధ్యకు వెళ్ళిన తర్వాత ఆ వైబ్రేషన్స్ ఇంకా తిరిగి నాలో ఉంటూనే ఉన్నాయి. అలాంటి అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంఘటన, ఆ గొప్ప ఈవెంట్లో పార్టిసిపేట్ చేయటం అనేది ఆ భగవంతుడు నాకు కల్పించినటువంటి, మా కుటుంబానికి కల్పించినటువంటి అదృష్టం అని భావిస్తూ, అదే తరుణంలో మళ్ళీ ఇక్కడ మన ఊళ్ళో ఈ గోల్కొండ సమక్షంలో కిషన్ రెడ్డి గారు మళ్ళీ మీరు రావాల్సి బ్రదర్ అని నన్ను పిలవటం అనేది, అది మళ్ళీ నాకు దగ్గర గౌరవంగా భావిస్తూ వారికి సభాముఖంగా మిత్రుడు కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నాలుగు ముక్కలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఖిల్లాని గోల్కొండను చూస్తుంటే నాకు గత స్మృతులు గుర్తు వస్తుంటాయి. అంటే మా హీరోయిన్తోటి కాలు కాలు కదిపి మాటలు పాటలతోటి ఇక్కడ స్టెప్పులు వేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి. అలాగే పోరాట సన్నివేశాలు విలసిని చితకబాదిని గుర్తుకొస్తున్నాయి. అలాగే రెండు మూడు యాడ్స్ కూడా నేను ఇక్కడ చేశాను. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విజేంద్ర ప్రసాద్ గారి కల నుంచి వచ్చినటువంటి మగధీర సంబంధించి రాజమౌళి ఇక్కడ మా అబ్బాయి తోటి రామ్ చరణ్ తోటి పంచదార చిలుక అనే సాంగ్ కూడా ఇక్కడే చిత్రీకరించారు. ఇవన్నీ కూడా తీయటి అనుభూతులు మాకు ఇక్కడ వచ్చినప్పుడల్లా. దానికి మించి నేను గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఏప్రిల్ నెలలో 2013లో ఇక్కడ నేను UNWTO వాళ్ళకి నేను ఇక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేశాను 3 రోజుల కోసం. అందులో ఒకరోజు రాత్రి ఇక్కడ వారికి విందు ఏర్పాటు చేశాను ఇదే స్థలంలో, ఇదే ఖిల్లాలో. చేసినప్పుడు వాళ్ళు దాదాపుగా 250 మంది ఉన్నారు, అందరూ విదేశీ ప్రతినిధులే. వాళ్ళు దాదాపుగా 50 దేశాల నుంచి వచ్చారు. వాళ్ళకి మన గురించి, మన సంస్కృతి గురించి, మన దేశ ప్రశస్తి గురించి, మన హెరిటేజ్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి ఈ చరిత్ర గురించి వాళ్ళకి చెప్పాలని ప్రయత్నంలో, ఆనాడు అవైలబుల్గా ఉన్న, ఆ రోజు టెక్నికల్గా సపోర్ట్గా ఉన్న లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ తోటి వాళ్ళకి అన్నీ కూడా వీక్షించడం, చూపించడం జరిగింది. వాళ్ళు అబ్బురిపోయారు. ఆ రకంగా అది నాకు ఒక తీయటి అనుభూతి. ఆ రోజుల్లో మనకి టూరిజం, వాళ్ళందరూ అన్నది ఏంటంటే, ఇంత పొటెన్షియాలిటీ ఉన్న ఈ దేశంలో టూరిజం ఇంకా ఎందుకు వెనకబడి ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు అన్నప్పుడు నాకు కొంచెం అనిపించింది. ఎందుకంటే మన కంట్రీలో ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ అట్మాస్ఫియర్స్, డిఫరెంట్ కల్చర్స్, డైవర్సిఫై కల్చర్స్, ఇవన్నీ కూడా ప్రపంచంలో ఏ దేశంలో లేవు, మన దేశంలో మాత్రమే ఉన్నాయి. అది ఒక పక్కన చూస్తుంటే కనుక హిమాలయాలు, మంచు పర్వతాలు, మరో పక్క చూస్తే థార్ డెజర్ట్, మరో పక్కన చూస్తే నిత్యంగా వర్షం కురిసే అత్యధిక వర్షం కురిసే చెరపుంజి, దట్టమైన అడవులు, అడవి సంపద, అడవి జంతువులు, అండ్ సుదీర్ఘమైనటువంటి మూడు పక్కల మన పెనిన్సులాలో భారత దేశంలో మూడు పక్కల సముద్ర తీరం, అండ్ మహా గుళ్ళు, అలాగే హెల్త్ సంబంధించినటువంటి ఇది హెల్త్ హబ్గా ఈరోజు ఎంత రూపాంతరం చెందింది. ఇన్ని ఉండి కూడా మనం ఎందుకు ఎక్కువ అత్యధికంగా అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం, ఇన్బౌండ్ టూరిస్ట్ని ఎందుకు అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం అనే దాని మీద ఎప్పుడు నాకు బాధగా అనిపించింది. ప్రపంచ దేశాల మొత్తం టూరిజం సంబంధించిన దాంట్లో లెక్క వేస్తే ఆ రోజు 13 నాటికి, ఈ రోజున